5 years, welcome to my channel. ఈ రోజు మనం క్రిస్పీ దోశ అండ్ దాంట్లోకి ఉల్లి చట్నీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేసుకోవాలో అంత ప్రొసెస్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. దానిలోనే మనము ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 2 లార్జ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో మీన్వైల్ ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయ్యే లోపల మనం టమాటోస్ని కూడా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. దానిలోనే జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఆల్సో సాల్ట్ అని తగినంత వేసుకున్నాను. దాంట్లో నుంచి టికెట్ టర్మరిక్ వేసుకోండి, పసుపు వేసుకోండి. అండ్ టేస్ట్కి తగినట్టు బెల్లం వేసుకోండి. బెల్లం అనేది ఆప్షనల్, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. బట్ అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో చింతపండు నేను వీడియోలో చూపించాం కదా, సో అంత మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే అంత చింతపండు వేసుకుంటున్నాము. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి చింతపండుని వేసుకోండి. యా, అంత బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు లిడ్ పెట్టు. సో వన్స్ అది మనకి ఒక అంటే అది కుక్ అయిన తర్వాత, ఆనియన్ అది లైట్గా కుక్ అయిన తర్వాత మనం దాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. సో అది కూడా మీకు ఆ కన్సిస్టెన్సీ అంటే ఆ థిక్నెస్ అది ఎలా ఎంత ఉండాలన్నది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. అంటే మరి చట్నీ అంత లూజ్గా ఉండకూడదు. ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది తినడానికి. ఆనియన్ టమాటా చట్నీ ఎంత బాగా కనిపిస్తుందో దాంట్లో. మీరు ఈ దోశలో ఆనియన్ టమాటా చట్నీ నంచుకుంటే చాలా బాగుంది టేస్ట్. మనకి బెల్లం యొక్క తీపి, చింతపండు యొక్క పులుపు అండ్ టమాటో ఆనియన్ టేస్ట్ మొత్తం అన్నీ కూడా బాగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. అండ్ చాలా బాగుంది టేస్ట్ అయితే, అవుట్కమ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా అత్త. ఈ వీడియోలో కుక్ చేసింది మా అత్తనే. సో తన రెసిపీ అనేది ఆనియన్ టమాటో చట్నీది అండ్ చాలా బాగుంది అవుట్కమ్ అయితే. సో